ఓవైపేమో భీకర వర్షం, మరోవైపు కనీ వినియరిగిన స్థాయిలో పొంగిన కృష్ణానది, ఇంకోవైపు నుంచి విరుచుకు పడుతోన్న బుడమేరు. ఇలా విజయవాడపై ముప్పేట దాడి జరిగింది. కర్ణుడు చావుకు 100 కారణాలైతే విజయవాడలో ఈ జలవలయానికి మాత్రం ముఖ్యంగా ఈ 3 కారణాలే మనకి కనిపిస్తున్నాయి. నెంబర్ 1, విజయవాడ ఇప్పుడు ఎంత సేఫ్? వాయుగుండంతో భారీ వర్షాలు పడుతున్నాయి. గత 50 ఏళ్లలో కనీ వినియరిగని వర్షపాతం నమోదైంది. ఒక పెద్ద చెరువులా మారిపోయింది విజయవాడ సిటీ. ఓవైపు ఉప్పొంగిన కృష్ణానది, మరోవైపు నుంచి విరుచుకు పడుతున్న ఈ బుడమేరు, ఈ రెండింటి ప్రతాపానికి మునిగిపోయింది విజయవాడ. బుడమేరు పొంగడంతో 40% పైగా జనాభాపై, విజయవాడలో ప్రతి 100 మందిలో 40 మందిపై ఈ ప్రభావం పడింది. బెజవాడ దుఃఖదాయినిగా మారిన బుడమేరు, తెలంగాణ నుంచి వచ్చిన వరదతోటి పరిస్థితి మరింత దిగజారిపోయింది. కారణం ఏంటంటే, మొత్తం కృష్ణా డెల్టా అంతా కూడా ఎక్కడి నుంచి చినుకు పడినా సరే వచ్చి కృష్ణలోకి వస్తుంది. అదంతా కలిసి విజయవాడని ముంచేసిన పరిస్థితి కనిపిస్తోంది. అటు వాయుగుండంతో భారీ వర్షాలు రావడం, అదే సమయంలో కృష్ణానదికి పైనుంచి భారీ స్థాయిలో వరద రావడం, ఇక బుడమేరు ఉప్పొంగడం, అది కూడా గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉప్పొంగడం, దీంతో విజయవాడ విలవిల్లాడిపోయింది. జల విలయంలో నలిగిపోయి నరకాన్ని చూస్తోంది. ఈ భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా బెజవాడకు దుఃఖదాయనిగా మారిపోతోంది బుడమేరు. ఆల్రైట్, విజయవాడలో ఈ జల విలయం గడిచిన 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వరదతోటి విజయవాడతో పాటు ప్రకాశం, బ్యారేజ్ పరిసరాలన్నీ జల దిగ్బంధంలోకి ఎలా వెళ్ళిపోయాయి? ఏ కాలనీలో చూసినా నడుము లోతుకు పైగా నీళ్లు ఎలా వచ్చాయి? నగరమేదో, నదేదో, ఊరేదో, చెరువేదో అర్థం కాని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతటి వరద విజయవాడను ఎందుకు ముంచెత్తింది? ఎక్కడెక్కడి నుంచి అంత వరద వస్తుందో ఒక్కసారి చూద్దాం. మీరు చూడొచ్చు, ఎగువన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి 5.33 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుంది. అలాగే ఆ తర్వాత పులిచింతల డ్యామ్ దగ్గరికి 5.45 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. పాలేరు నుంచి 1.53 క్యూసెక్ల వరద వచ్చింది. మున్నేరు నుంచి 1.2 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. సో పడిన ప్రతి చినుకు, కృష్ణా డెల్టాలో పడిన ప్రతి చినుకు వచ్చి చివరికి విజయవాడ ముంపుకు గురయ్యేలాగా చేసింది. దాని ఎఫెక్ట్ తోటి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర 5.33, అక్కడి నుంచి 26 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలేస్తారు. ఆ తర్వాత దిగువకు వచ్చే కొద్దీ కృష్ణానదిలో ప్రవాహం అంతకంతకు పెరిగిపోయింది. ఆ తర్వాత స్థానికంగా ఈ డెల్టా అంతా కురిసిన వర్షపు నీటితోటి వాగులు, వంకలు పెద్ద ఎత్తున, పాలేరు నది, మున్నేరు నది, ఇవన్నీ కూడా చిన్న చిన్న వాగులన్నీ చేరి ఆ నది ఉగ్రరూపం దాల్చింది. దాంతో ఈ స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి, అది కూడా ఎంత, 11.42 లక్షల క్యూసెక్లు. ఇమాజిన్, 11.42 లక్షల క్యూసెక్లు, మొత్తం 70 గేట్లు ఎత్తేసి నీటిని కిందికి వదలాల్సిన పరిస్థితి వచ్చింది. సో వచ్చిన వాటర్ని వచ్చినట్టు ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకు వదిలేస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ విజయవాడలో నదిలో ఆ స్థాయిలో వాటర్ ఉన్నప్పుడు ఈ బుడమేరు నుంచి కానీ లేకపోతే వేరే చోట నుంచి వస్తున్న వాగు వాటర్ ఆ నదిలో కలవకుండా మెరక ప్రాంతాలైన సోకాల్డ్ మనం చెప్పుకుంటున్న ప్లేసులన్నింటినీ కూడా ముంచేయడానికి కారణమైంది. సో ఇది పరిస్థితి. ఎందుకు ఒక్కసారిగా ఈ పరిస్థితి దాపురించింది అంటే దిస్ ఈజ్ ద రీజన్. అందుకనే మీరు ఇప్పుడు మీరు చూస్తున్న సోకాల్డ్ సింగ్ నగర్, బర్మా కాలనీ, ఇవన్నీ ఇవేమీ ఎఫ్టీఎల్ పరిధిలో లేవు, బఫర్ జోన్లో లేవు, అవేమీ లోతట్టు ప్రాంతాలు కాదు, ముంపు ప్రాంతాలు అంతకట్టే కాదు. కానీ ఎందుకు మునిగాయి? కారణం ఏంటంటే, ఓపెన్ నుంచి 11.5 లక్షల క్యూసెక్ల వాటర్ రివర్లో వెళ్తుంది. సో ఈ వస్తున్న బుడమేరు నుంచి వస్తున్న వాటర్ రివర్లో కలవాలి, కానీ కలవకుండా ఏమవుతుంది, వెనక్కి తన్నుతుంది. సో ఆ వాటర్ నిలిచిపోతుంది. ఓ పైనుంచి ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. దాంతో సిటీ అంతా కూడా బుడమేరు పొంగి ముంపుకు గురి చేసింది. ఒక్క బుడమేరు ఎఫెక్ట్ తోటే ఇప్పుడు మనం చెప్తున్న సోకాల్డ్ ప్లేసెస్ అన్నింటిలోనూ సిచ్యువేషన్ అలా కనిపిస్తుంది. విజయవాడలో ఇంతటి జల విలయానికి అసలు కారణం ఈ బుడమేరు. విజయవాడ మధ్యలో ప్రవహించే ఈ బుడమేరుకు ఊహించని వరద రావడంతోనే ఇంతటి ప్రమాదం ఏర్పడింది. నిజానికి బుడమేరు దగ్గర నుంచి వెలగలేరు దగ్గర ఒక డ్యామ్ కట్టారు. అక్కడ ఒక 12 లాకులు ఉంటాయి. ఆ లాకుల దగ్గర బుడమేరు స్టెబిలైజ్ అవ్వాలి. అక్కడి నుంచి డైవర్షన్ కూడా ఉంది రెండు రకాలుగా. ఒకటి ఏంటంటే వెళ్ళి కొల్లేరు దగ్గర కలుస్తూ ఉంటుంది, ఒకటి వచ్చి కృష్ణలో కలుస్తుంది సంగమం దగ్గర. సంగమం పక్క నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి లోపలికి కలవాలి. కానీ అలా కలవడానికి అవకాశం లేకుండా బుడమేరు నేరు అయిపోవడం కారణం కావచ్చు, పూడిక తీయకపోవడం కావచ్చు, ఈ ఎక్వెడిక్ట్లు సరిగా పనిచేయకపోవడం కావచ్చు, అండ్ వచ్చిన వాటర్ వచ్చినట్టుగా ఫ్లో ఒక్కసారి ముంచేయడంతో ఇక వేరే ఆప్షన్ లేకుండా అది ఊరి మీద పడిపోయింది. దానివల్లే ఇంతటి ప్రమాదం జరిగింది. ఈ బుడమేరే
విజయవాడలో ఇంతటి జలవిలయానికి అసలు కారణం ఈ బుడమేరుకు అందుకే దుఃఖదాయిని అని పేరు వచ్చింది. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు, ఎందుకంటే గడచిన 2-3 దశాబ్దాలుగా ఎప్పుడు బుడమేరు పొంగి ఈ స్థాయిలో ఎప్పుడు ఎక్కడ విజయవాడలో ఏ ప్రాంతాన్ని కూడా ముంచెయ్యలేదు. ఓకే, ఒక్కసారి ఈ ఎఫెక్ట్ మ్యాప్ను కూడా చూద్దాం. నేను ఇంతకు ముందే ప్రస్తావించాను కదా, వెలగలేరు లోకల్ నుంచి జీకొండూరు, శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా ప్రవహించే ఈ బుడమేరు వాగు దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ సమీపంలో కృష్ణానదిలో కలవాలి. సంగమం దగ్గర కూడా ఒక పాయ వెళ్తుంది, అలాగే బ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది. ఒకటి ఏంటంటే అటు ఏలు కొల్లేరు సరస్సులోకి వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. అయితే కృష్ణానది ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ వాగు వెనక్కి వస్తోంది, లేదా చాలా స్లోగా కలుస్తోంది నదిలోకి. దాంతో ఈ గొల్లపూడి, భవానీపురం మీదుగా ఈ బుడమేరు వరద ముంచెత్తింది. తద్వారా ఈ అజిత్ సింగ్ నగర్, ఆటో నగరు, ఇప్పుడు మనం చెప్తున్న సోకాల్డ్ మిగిలిన ప్రాంతాలన్నీ కూడా, కండ్రిగా, ప్రకాష్ నగర్, పాయకాపురం, నున్న, చిట్టినగర్, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ముంచేసింది. దాంతోపాటు ఈ నున్న, గన్నవరం, సింగ్ నగర్ వెళ్లే మార్గాలు ఉంటాయి కదా, ఆ కనెక్టివిటీ అంతా కూడా కట్ చేసింది. అనేక ఇళ్ళు, అపార్ట్మెంట్లు అవన్నీ కూడా ఇంకా వరదలోనే ఉన్న పరిస్థితి. విజయవాడలోని పలు ప్రాంతాలు ఇలా నీట మునిగిపోవడానికి ఈ బుడమేరే పొంగి ప్రవహించడమే కారణమని చెప్పి స్థానికులు, పెద్దవాళ్ళకి బాగా తెలుసు వాళ్ళు అంటున్నారు.